బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రళయ ఘడియ దగ్గర పడింది. చంద్రుడు చీలిపోయాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా దానుండి ముఖం త్రిప్పుకుంటారు. పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది అనంటారు. వీళ్ళు ధిక్కరించారు, తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. నిశ్చయంగా వారి వద్దకు ఎన్నో వార్తలొచ్చాయి. వాటిలో మందలింపుతో కూడిన హితోపదేశం ఉంది, సంపూర్ణ వివేకం ఉంది. కానీ ఆ హెచ్చరికలు కూడా వారికెలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారిని వదిలిపెట్టు. పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిననాడు. వారు కళ్ళు వంచుకుని గోరీల నుండి లేచి చెల్లాచెదురైన మిడుతల దండు వలే వస్తారు. తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు, ఇది చాలా గడ్డు రోజు అనంటారు. వారికి పూర్వంను జాతి వారు కూడా తమ ప్రవక్తను ధిక్కరించారు. వారు మా దాసుణ్ణి త్రోసిపుచ్చి అతణ్ణి పిచ్చోడా అన్నారు. అతణ్ణి విదిలించారు. అప్పుడతను, నేను ఆసక్తుణ్ణి అయిపోయాను, కాబట్టి నీవు నాకు సహాయం చేయి అంటూ తన ప్రభువును మొరపెట్టుకున్నాడు. అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరచివేశాము. మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగిపొరలేలా చేశాము. నిర్ణయించబడిన పనిని పూర్తి చేయటానికి రెండు నీళ్లు కలిశాయి. మరి మేమతన్ని పలకలు మేకులు గల దానిలో ఎక్కించాము. అది మా కనుల ముందరే పయనించసాగింది త్రోసిపుచ్చబడినవానికి ప్రతిఫలంగా. నిశ్చయంగా మేము ఈ సంఘటనను ఒక సూచనగా మిగిల్చి ఉంచాము. మరి హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా? నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చెప్పండి. నిశ్చయంగా మేము ఖురాన్ను అర్థం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? ఆ జాతి వారు కూడా ధిక్కరించారు. మరి నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినాయో చూశారుగా. మేము వారిపై నిరంతరంగా వీచే ప్రచండమైన పెనుగాలిని ఒకానొక దుర్దినాన పంపాము. అది ఆ జనులను కూకటివ్రేళ్లతో పెకలించబడిన ఖర్జూరపు బోదెలవలే అమాంతం లేపి పడవేసేది. మరి నా శిక్ష, నా హెచ్చరిక ఎలా ఉండింది చూశారుగా. నిశ్చయంగా మేము ఖురాన్ను అర్థం చేసుకునేందుకుగాను సులభతరం చేశాము. మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? సమూదు జాతి వారు కూడా హెచ్చరించేవారిని ధిక్కరించారు. ఏమిటి, మనలోని ఒక మానవుణ్ణి మనం అనుసరించాలా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ముమ్మాటికి పెడదారి పట్టి పిచ్చిలో పడినట్లే. ఏమిటి, మనం ఇంతమందిమి ఉండగా మన మధ్యన కేవలం అతనొక్కడికే బోధన వహి పంపబడిందా? లేదు, అతను బీరాలు పోతున్న అబద్ధాల రాయుడు అన్నారు. అబద్ధాల రాయుడు, బడాయిని చాటుకునేవాడెవడో రేపు అందరూ తెలుసుకుంటారు. వీళ్లను పరీక్షించటానికి మేము ఒక ఆడ ఒంటెను పంపిస్తున్నాము. కాబట్టి ఓ సాలెహ్, నువ్వు వీళ్ల పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉండు, కాస్త ఓపిక పట్టు. అయితే వాళ్ల మధ్య నీళ్ల పంపకం జరిగిందని, ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం తమ తమ వంతు ప్రకారం రావలసి ఉంటుందని వారికి తెలియజేయి. కాని వాళ్ళు మాత్రం తమ సహవాసిని పిలిచారు. వాడు ఆడ ఒంటెపై దాడి చేసి దాని గిట్టల్ని నరికివేశారు. ఇక నా శిక్ష ఎలా పడిందో, నా హెచ్చరిక ఎలా పరిణమించిందో చూడండి. మేము వారిపై ఒకే ఒక కేకను వదిలాము. అంతే, వాళ్ల పరిస్థితి కంచే నిర్మించేవాడు తొక్కివేసిన గడ్డి మాదిరిగా అయిపోయింది. మేము ఖురాన్ను అర్థం చేసుకునేటందుకు ఎంతో సులభతరం చేశాము. మరి దీని ద్వారా హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా? లూత్ జాతి వారు కూడా తమను హెచ్చరించేవారిని ధిక్కరించారు. మేము వారిపై రాళ్లు కురిపించే గాలిని పంపాము. అయితే లూత్ ఇంటివారిని మాత్రం శిక్ష నుండి మినహాయించాము. వాళ్లను మేము రాత్రి వేకువజామున కాపాడాము. మా అనుగ్రహంతో కృతజ్ఞతాభావం కలిగి ఉండే వారందరికీ మేమిలాగే మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. అతను లూత్ ప్రవక్త వారికి మా పట్టు గురించి ముందుగానే హెచ్చరించాడు. కాని వారు హెచ్చరికల విషయంలో సందేహించి అతనితో కయ్యానికి దిగారు. అతన్నుండి అతని అతిథులను తీసుకోగోరి అతన్ని దువ్వటం మొదలెట్టారు. అయితే మేము వారి కళ్ళు పోగొట్టాము. నా శిక్ష, నా హెచ్చరికల రుచి చూడండి అని వారితో అనటం జరిగింది. తెల తెల వారుతుండగానే స్థిరమైన శిక్ష వారిని అమాంతం కబళించింది. కాబట్టి నా శిక్షను నా హెచ్చరికను చవి చూడండి.
నిశ్చయంగా మేము ఖురాన్ను హితబోధన నిమిత్తం సులభతరం చేశాము. మరి ఈ హితబోధనను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా? ఫిరౌను వారి వద్దకు కూడా హెచ్చరించేవారు వచ్చారు, కాని వారు మా సూచనలన్నింటినీ ధిక్కరించారు. అందుచేత మేము వారిని మహాశక్తిమంతుడు సర్వాధికారి పట్టుకున్నట్లే పట్టుకున్నాము. ఓ ఖురైషులారా, మీలోని తిరస్కారులు గతించిన ఆ తిరస్కారుల కంటే ఘనులా? లేక పూర్వపు గ్రంథాలలో మీకోసం మినహాయింపు ఏదైనా వ్రాయబడి ఉందా? లేక మేము గెలుపొందే వర్గం వాళ్లము అని వారు ధీమాను వ్యక్తపరుస్తున్నారా? బాగా తెలుసుకోండి, త్వరలోనే ఆ వర్గం ఓడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు. పైగా వారికి వాగ్దానం చేయబడిన అసలు పరాభవ సమయమైతే ప్రళయమే. ఆ ఘడియ అత్యంత కఠినమైనది, చేదైనది. నిశ్చయంగా అపరాధులు మార్గవిహీనులయ్యారు, యాతనకు గురయ్యారు. ఏ రోజున వారు తమ ముఖముల ఆధారంగా అగ్నిలోకి ఈడ్చబడతారో ఆ రోజు నరకాగ్ని తాకిడి రుచి చూడండి అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక నిర్ణీత విధి ప్రకారం సృష్టించాము. మా ఆజ్ఞ ఒక్కటి చాలు, అది అమల్లోకి రావటం అనేది రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. మేము గతంలో మీలాంటి వారినెందరినో తుదముట్టించి ఉన్నాము. మరి దీని ద్వారా నీతిని గ్రహించే వాడెవడైనా ఉన్నాడా? వీళ్ళు చేసినదంతా కర్మల పత్రాలలో నమోదై ఉంది, అలాగే ప్రతి చిన్న పెద్ద విషయం వ్రాయబడి ఉంది. నిశ్చయంగా మా పట్ల భయభక్తులు కలవారు స్వర్గ వనాల సెలయేరుల మధ్య ఉంటారు. సర్వశక్తుడు అయిన రాజాదిరాజు అల్లాహ్ దగ్గర సత్యంతో కూడిన గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు.